యాక్చువల్ మ్యాక్సిమం భారతీయులు ఎలా ఉన్నారంటే సరిగ్గా చెప్తున్నా కప్పలా ఉన్నారు. అర్థం చేసుకోండి, కప్ప అన్న కమలం కింద ఉంటుంది. దోమిడు అన్న ఫోన్ కాదు, కమలం కింద ఉంటుంది కానీ కమలం విలువ తెలియదు. ఎక్కడి నుంచో తుమ్మిది వచ్చి ఆ హనీని నేను తెచ్చేస్తున్నాను. అలా ఇక్కడ కల్చరు కమలంలో హనీ లాంటిది, దాని విలువ ఎవరికి తెలియదు. ఎవడో విజయశస్ కూడా వస్తారు ఇక్కడ, దీని విలువ తెలుసుకుంటారు. మరి మనకేమో కల్చర్లెస్ కంట్రిబ్యూట్స్ అయిపోయింది. వాళ్ళని వాళ్ళని ఏమంటారంటే వాళ్ళు ఫేస్బుక్ వీళ్ళు అంటారు, ఆ సోషల్ మీడియా వీళ్ళు, ఫేస్ టు ఫేస్ కాదు. అలా ఎందుకు రాలేరంటే వాళ్ళ సొంత ప్రాణాలు, వాళ్ళ సొంత ప్రాణాలు. అందుకని వాళ్ళు అలా రూమ్లో కూర్చొని యుద్ధం చేసేస్తుంటారు, ఏసీ ఆన్ చేసుకుంటారు. గ్రౌండ్కి రారు, గ్రౌండ్కి వస్తే సౌండ్ రారు. నన్ను అడిగారు ఒక ఇంటర్వ్యూలో, నీకు భయం లేదా అని. చెప్పండి, భయం ఎందుకు ఉండాలి? ఎవరికి భయం ఉంటుంది? ఆశలు ఉన్నోడికి భయం ఉంటుంది, ఆశలు ఉన్నోడికి భయం ఉంటుంది, ఆస్తులు ఆశలు ఉన్నోడికి భయం ఉంటుంది. అవన్నీ దానికి సంబంధించినవే. ఆశలు లేవు, ఆస్తులు లేవు, ఆశ్రమాలు లేవు, ఏ శ్రమ లేదు. అందుకే ఆ భయం లేదు మాకు, ఎవడ ఎత్తుకుపోతాడని భయం లేదు. కాబట్టి ధర్మం ప్రధానంగా మనం గోల్ పెట్టుకుంటే జనక మహారాజ్ లాగా భయం లేకుండా ఉండొచ్చు. జనక చూడండి, వదిలేమంటే తక్కువ చూసి ఈ నెంబర్ కి అందరూ మిస్కాల్ ఇస్తే శివాజీ మహారాజ్ ని మనం సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం, వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే వాళ్ళం అవుతాం. జై భవానీ వీర శివాజీ, వీర శివాజీ, జై భవానీ వీర శివాజీ. వెళ్దాం వెళ్దాం.